కాఫీ టీ లేవన్నా ఉన్నాయా లేవా? ఆకలిస్తుంది. టిఫిన్ అయినా పెడతారా? ఇంకోసారి మందు తాగొస్తే మంచి నీళ్లు కూడా అవ్వను. ఏంట్రా ఎప్పుడు లేంది కొత్తగా? బుర్ర పని చేయలేదు. నేనేం చేయను? తాగాక బాగా పని చేసిందా? ఆయన చేతగాని వాడిలా తాగడం ఏంట్రా చెప్పు. ఎంత మా మధ్య పెరిగినా చివరికి నువ్వు కూడా మగాడివి అనిపించావు కదరా పద్మమ్మ. నేను అప్పుడే చెప్పా అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేనని. మీరే ఏవో చెప్పి పంపించి ఇప్పుడు నన్ను అంటున్నారు. సరే, తన వల్ల నేను బాధపడినా పర్లేదు, నా వల్ల మీరు మాత్రం బాధపడకూడదు. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. సారీ ఏంట్రా? అది ఆద్య అమ్మని కలిసి ఒకసారి మాట్లాడదామా అన్నయ్య? కీర్తనకు వచ్చిందన్నయ్య, కిందుంది. ఏం కీర్తన, పెళ్ళైన తర్వాత మమ్మల్ని మర్చిపోయావా? ఏంటి ఇలా దారి తప్పొచ్చో? హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కూర్చో. ఏంటమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నానంటీ. వాసు ఎలా ఉన్నాడమ్మా? వాసు ఎవరంటీ? వాసు వాళ్ళ ఆయన పేరు విష్ణుమా. ఏదో ఒకటి. బాగున్నాడా? బాగున్నాడా. మీ బాక్స్ అంటే ఆద్య ఇచ్చి రమ్మంది. వాళ్ళే ఇచ్చేశారు. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. కీర్తన మూత మారిపోయింది. నా మీద అరుస్తావేంటి? అయి నేను చాలా చెప్పు చూసాను. టైం వేస్ట్, నువ్వు తను మర్చిపో. మర్చిపోవడం బొందా? సరే సర్లేరా కీర్తన, మర్చిపోవటం దాకా ఎందుకులే గాని ఆదే వాళ్ళ అమ్మ గురించి చెప్పు. ఆంటీ పేరు వకుల. ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలా స్టార్ట్ చేసి ఇవాళ దాదాపు కొన్ని వేల మంది వర్క్ చేస్తున్న ఇండస్ట్రీని రన్ చేస్తున్నారు. అది సరే కీర్తన, మ్యారేజ్ అంటే తనకెందుకు అంత మంచి ఒపీనియన్ లేదు? పెళ్ళయ్యాక మీ అబ్బాయి మా ఇంటికి వచ్చేస్తాడా? అదెలా వీలవుతుంది, వాడు మగాడు కదండి. మీరు మీ అబ్బాయిని పెంచినట్టే నేను నా కూతుర్ని పెంచాను. ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోకుండా నేనేం పెంచలేదు. నా కూతుర్ని ఎలా పంపను? మా వాడు మగాడండి. పోనీ పిల్లలు పుట్టాక తను ఇంట్లోనే ఉండి వాళ్ళని చూసుకుంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పర్లేదా? అదేలా కుదురుతుందండి, మా వాడు మగాడు కదా. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడం కుదరదు. ఏ, మీ వాడు మగాడు కదండి. అంటే ఏంటి, మా చిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట వండి అంట్లు తోమి పిల్లలు ముడ్లు కడితే తన ఉద్యోగానికి వెళ్తుందా? నువ్వు ఆపు, నువ్వు చెప్పు. పెళ్ళానికి పక్కింటి ఆడదానికే కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషికి కూడా తేడా తెలియని వాళ్ళు చాలా మంది. భార్య అంటే పడక గదికి, వంటగదికి, వాషింగ్ మిషన్లో బట్టలేయడానికి మాత్రమే అనుకునేవాళ్ళు మరికొంతమంది. తన జీవితం మొత్తాన్ని తీసుకెళ్లి ఒకడి పాదాల దగ్గర సమర్పించే అంత గొప్ప లక్షణాలున్న మగాడు ఎప్పుడూ లేడు. అంతెందుకు ఆంటీ, నా పెళ్లికి ఇన్వైట్ చేద్దామని వెళ్ళాను. మీ ఇంట్లో ఏమంటున్నారు? ఆ జనరేషన్, పైగా జాయింట్ ఫ్యామిలీ కదా ఆంటీ, పెళ్లికి రామన్నారు. నాలుగైదు కుటుంబాలు కలిసి ఉంటే మా జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు మొగుడు పెళ్ళం కలిసి ఉంటేనే జాయింట్ ఫ్యామిలీలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏమైనా అనువకళ, తల్లే కూతురు పెళ్ళొద్దంటుంటే నలుగురు వింతగా అనుకుంటారు. మా అమ్మ వాళ్లమ్మ దారిలో నడిచింది, నన్ను తన దారిలో నడవమంది. నా కూతురునైనా కొత్త దారిలో నడవని. ఆ నలుగురు గురించి ఆలోచించి నేను పోగొట్టుకున్నది చాలదా? ఆచ్య విషయంలోనైనా నన్ను జాగ్రత్త పడి. నువ్వన్నా చెప్పాద్యా. అమ్మ చెప్పింది కదా ఆంటీ. కూతురు విషయంలోనే తను ఆ నిర్ణయం తీసుకుందంటే ఎన్ని బాధల్ని దాటి ఉండాలి. అలాగని అలాగే వదిలేస్తామా? ఎందుకు వదిలేస్తాం? ఏ ఆడదైనా సరే తన జీవితం మొత్తాన్ని తీసుకొచ్చి సమర్పించేంత గొప్ప లక్షణాలతో పెంచాం మన చిరుని. ఇలా చెప్పే ప్రేమించేలా చేశారు. నువ్వు ఊరుకొన్నానా? నీ గురించి నీకేం తెలుసు? నేను చెప్తున్నాను, ఆద్య వాళ్ళ అమ్మకి నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నచ్చాలంటే ఆంటీకి దగ్గర అవ్వాలి కదా. దానికి నువ్వు ఉన్నావు కదా. నేనుండడం ఏంటి? నీ పెళ్లి మా ఇంట్లో పెళ్లిలా చేయలా, నిన్ను మా ఇంట్లో పిల్లలా చూడలా, ఇంతేనా మమ్మల్ని అర్థం చేసుకుంది? అవసరమైతే మీరు ఎవరో లేకుండా నేను రెండోసారి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. అయినా నువ్వు హెల్ప్ చేస్తుంది టీ అన్నయ్య కోసమే కాదు,
నీ ఫ్రెండ్ ఆద్యా కోసం కూడా అది గుర్తుపెట్టు ఏం చేయాలో చెప్పు వన్ స్మాల్ హెల్ప్ ఏమైంది ఏం లేదే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా అంటే ఇవాళ విష్ణు వస్తున్నాడు కదా అదేంటి నిన్న ఎల్లుండి వస్తున్నాడు అన్నావుగా ఇవాళ ఇవాళే వస్తున్నాడు అంటున్నాగా ఏదో అయింది ఆద్య నా బ్యాటరీలో ఫోన్ అయిపోయింది ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తే నీకు కాల్ చేసిస్తా బ్యాటరీలో ఫోన్ వాడు వస్తాడో రాడో అన్న ఎగ్జైట్మెంట్లో ఒకసారి నీ ఫోన్ ఇస్తావా హలో విష్ణు చెప్పు ఏంటి ఎక్కడ ఉన్నావు నువ్వు ఏమైంది ఏంటి హలో ఒక్కోసారి ఒక మాట మార్చకు చెప్తున్నా ఎవరు మార్చారు ఏం మార్చారు ఒక నిమిషం ఆద్య హలో కీర్తన చెప్పు ఏం చెప్పాలి అవునా ఏంటవునా సరే నేను మళ్ళీ చేస్తాను హలో నమస్తే 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 ఏ ఆవిడ పని మనిషి అయితే ఏంటి ఆవిడ షియే కదా రెస్పెక్ట్ ఇస్తే తప్పేంటి మీకు చెప్పా కదంటే తిను గురించే నాకు అన్నయ్యలాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే నాకు అందుకే మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాను మీ పేరేంటి చిరంజీవి ఏం చేస్తుంటారు కళ్యాణ మండపం ఉందండి అమ్మాళ్ళు కూడా మీలాగే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వచ్చేదారిలో ఫ్యాక్టరీ కూడా చూసి వచ్చారండి చాలా బాగుంది కొద్ది రోజులు ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ప్రాజెక్ట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఆంటీ అంటే ఇంట్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయటం కొడుకుగా నా బాధ్యత కదండి ఆద్య కూడా మీకు మాట చెప్తానంది మెసేజ్ చేసింది ఎప్పటి నుంచి రమ్మన్ రేపు వెళ్ళి సరితను కలవు మనం ఓకే థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ ఆంటీ బాయ్ చల్లంత కవ్వింత కావాలిలే ఆదికి విషయం తెలిస్తే నా మొహం కూడా చూడదు ఒళ్ళంత తుల్లింత రావాలిలే ఆంటీ కబద్దం చెప్పానని తెలిస్తే నేను చంపేస్తున్నా సరిత ఎవరు సరిత ఎవరు సరిత 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 ఎవరు రేపు వెళ్తావుగా తెలుస్తుంది రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఇదంతా బానే ఉంది కానీ ఆద్యకు తెలియకుండా వెళ్ళటమే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సీతాదేవి కోసం రాముడు బయలుదేరాడని సీతకి తెలుసా బయలుదేరలేదా అది సీత నమ్మకం రాముడి బాధ్యత ఆద్య నీ బాధ్యత నువ్వు ఒక్కదాని విచాలే అదేది అసలు రామాయణంలో ఆద్యకు కూడా నువ్వంటే ఇష్టం అంటే తెలుసు కాబట్టి మేము కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నాం నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల నువ్వు ఆద్య ఒక్కటవ్వకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల తనకి వాళ్ళమ్మకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదు సరే సరే ఓకే బాయ్ 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 గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే వెళ్తాం గులాబ్ జామ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రా ప్రేమ్ రా వాసు ఎన్నిసార్లు చెప్పారా సాయంత్రం రెండు పెగ్గలు వేసిన తర్వాత నువ్వు నేను ఫ్రెండ్స్ నా ఇట్స్ ఫ్యాక్టరీ ఇక్కడ మేనేజర్ నువ్వు డ్రైవర్ అండర్స్టాండ్ సారీ రా ఐఎమ్ సారీ రా ఏరా
చెప్తే నీ బర్రె పొరకు అర్థం అవుతుంది అనుకున్నాను చూడు, నాది తప్పు. కరెక్ట్ రా, నువ్వు అస్సలు మారవరా అడ్డైనా. సార్ ఎవరు కావాలి? సరిత గారు కావాలి. సరిత సరిత ఎందుకు అంత షాక్ అవుతున్నారు భయ్యా? జనరల్ గా సరిత లాంటి లేడీస్ ఎలాంటి రకం అంటే భయ్యా, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరు దేకకుండా, ప్రేమించకుండా, పట్టించుకోను కూడా పట్టించుకోకుండా, ఒక రకమైన ఈర్ష్యతో కోపంతో ప్రపంచాన్ని ప్రతిక్షణం ఎంతో చిరాగ్గా చూస్తూ నవరసాల్లో హాస్యం, శృంగారం, కరుణ, శాంతం ఇలాంటివి ఏమీ లేకుండా బ్రతికేస్తూ వాళ్ళ కింద ఒక 100 మందికి పనిచేసే దరిద్రం పడితే వాళ్ళకి ఏది పాయిజనో ఏది పాయసమో అర్థం కాని సిచ్యువేషన్ లో పడేసి రక్తం పీచుకుంటుంటారు చూసావు భయ్యా? అలాంటి జలకలు ఎక్కడైనా ఉంటారేమో గాని మా సరిత ముండి ఎక్కడ తెలుసా? ఇక్కడ. ఆవిడ కడుపును మమ్మల్ని కనలేదు గాని మా కన్న తలకంటే ఎక్కువ. ఏ సరితమ్మ చూపించావు. ఏ సరితమ్మ మీ గొప్పలు చెప్తున్నాను మేడం. యు హావ్ 230 ఇయర్స్. ఒక డ్యూటీ తప్ప మిగతావన్నీ బాగా చేస్తావుగా. ఏదో మీ ట్రైనింగ్. గెట్ అవుట్. దీని మూడు ఖచ్చితంగా కట్అవుట్ పెట్టాలి. నమస్తే అండి. ఇక్కడ అందరూ ఆడవాళ్ళు. ఎక్కడైనా తేడా వచ్చిందో తర్వాత కథ వేరే రకంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి. రాబయ్యా, ఇదే మన ప్యాలెస్. ఇదే నా బ్యాగ్. నేను ఇక్కడ మేనేజర్ని భయ్యా. ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా? బ్యాడ్ జోక్. నువ్వు ఉండేది 2-3 వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి. వాటర్ రాలేదు, డ్రైర్ రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు. ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో, బికాస్ నాకే చాలా ఉన్నాయి. సరే రా. రానా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని నీకు ఆ వాసుగడికి స్కూల్లో చెప్పలేదా భయ్యా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ చిరంజీవి. కమ్. శుభోదయం మేడం. కూర్చోండి. అమ్మగారు ఒక చిన్న మాట చెప్పు. అందరు మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారమ్మా? నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా. మీ ఆయన ఒకసారి అమ్మ. పిలిచారు మేడం. రా వాసు. వాసు మేడం, ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? ఆగస్టు 15 మేడం. రిపబ్లిక్ డే? జనవరి 26 మేడం. మరి గాంధీ జయంతి? అక్టోబర్ 2 మేడం. వెరీ గుడ్. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు మేడం. మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు? అది ఎండాకాలం నవంబర్. నవంబర్లో ఎండలు ఏంటి? అవును కదా, ఉంటాం మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు సలహాలు ఇవ్వను. పర్లేదురా, వాసుగారికి బాగానే దేశభక్తుంది. దేశభక్తి పోడా, అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు, అందుకే గుడ్డిగా గుర్తుపెట్టుకున్నాడు. ఈవిడగాడి గురించి తెలిసే వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాలకు జోల్టిచ్చి పంపించింది. ఏంటి, ఎవరో లేరు? ఎవరు కావాలండి? ఒకల మేడంని కలవాలండి. ఓ, ఒకల గారా? రండి రండి. సరే సార్. మీ పేరు? శేఖర్. చిరంజీవి. అవును, ఇంతకీ ఒకల గారితో మీకేంటి పని? ఏనింటి అన్ని తీసుకొస్తున్నాడు, పట్టుకోరా. భయ్యా ఏం చేస్తున్నాను? ఏంట్రా మేడం? ఎవరని చెరవండి లోపలికి. వీడి మొహం కూడా చూడండి అన్నాను కదా. వీడు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇట్స్ ఓకే శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఎవరు తీసుకొచ్చారు వీడి లోపలికి? బయటికి వెళ్ళమని చెప్పు ప్లీజ్. ఒకసారి శేఖర్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. మేడం, చిన్న బదువే కదండి, ఆ మాత్రం దానికే. రెడీ ఫోన్, పారా బయటికి. నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా? ఏదో చిన్నబద్ధం అన్నాడు కదా భయ్యా, ఆ మాత్రం దానికి అలా కొట్టేయడం ఎందుకు? చిన్నబద్ధమా? వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి డబ్బులు తీసుకెళ్ళి క్లబ్లో ప్యాకాటాడాడు. గెలిచాడో ఓడాడా? రైట్. ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం అన్నా ఆవిడ అలాగే ఫైర్ అవుద్ది. ఓహో, అవును. నువ్వు ఆద్య మేడం అప్లికేషన్ కదా? ఏనా, ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెంప మీద ప్రింట్ వేసింది. ఇక ఆళ్ళ అమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్. నువ్వు రారా 6-4 శాతం. గుడ్ మార్నింగ్. మార్నింగ్.
అన్ని రెడీ అయిపోతాయి. అన్ని అయిపోతున్నాయి. ఈ రోజు ప్యాకింగ్ అంతా అయిపోతే రేపు డెలివరీ చేసేయచ్చు. అవే ఉన్నాయి మొత్తం 70 ఉన్నాయి. ఓకే ఓకే. మేడం ఇచ్చారు. మేడం హాయ్. బాగున్నారా? బాగున్నా. మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. ఆల్ గుడ్. హాయ్ బేన. నన్ను ఇక్కడ చూసిందంటే అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని వచ్చా. సరే సరే. ఏంటి సూర్య ఇది? కాదివారు ఆదిత్య హృదయం చదవలేదు. మరీ ఇలా అనిపించారు. ఏంటా అది అలా చూస్తున్నావు? నీ ఆబ్లిగేషనే కదా, నీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది. మనలాంటిదే ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట. ఓ 2 వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది నువ్వు చెప్పావని. థాంక్స్ అండి. ఈమెయిల్ ఎప్పటికి మర్చిపోలేను. ఇందాకే 10 మినిట్స్. ఏమైనా తిన్నావా? ఆ తిన్నాను. గుడ్ గుడ్. నిన్ను చూడాలనిపించి వచ్చేసా. ఆల్ ఓకే? యా అన్నీ ఓకే అమ్మా. నీకు తెలిసిందే కదా కోర్టు కేసులు. సేమ్ అమ్మా, ఏం మారలేదు. ఉంటావా? ఎప్పటిలాగే వెంటనే బయలుదేరుతావా? ఇంకో 2 వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా. గుడ్ గుడ్. అమ్మా, వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వచ్చా? చిరంజీవిని చూసా? కీర్తన తీసుకొచ్చింది. నువ్వు కూడా నాకు మెసేజ్ చేసావు కదా. యా నీకేమైనా ఇబ్బంది అయితే? నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా? ఎప్పుడూ ఏదోటి అడిగే కూతురైతే ఆలోచించాలి. ఎప్పుడో ఏదోటి అడుగుతా. పర్లేదు, ఉండిని. తన వర్క్ చూసుకుని వెళ్ళి. బై ది, నీకోసమే కొన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తుందో? అయిపోయాను, చంపేస్తుంది. చేసింది. చెప్పండి నాద్యా. కలవాలి అంటే నాకు చిన్న పట్టవా? నన్ను రమ్మంటావా? అంత రిస్క్ ఎందుకులేండి, నేనే వస్తాను. తిన్నారా? లేదు. తినిపిస్తావా? మైండ్ పనిచేస్తుందా నీకు? ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నీ నుంచి. మీ అమ్మగారిని ఎలాగా నవ్విస్తాను అత్య? ఆల్రెడీ నేను ఆమె నచ్చినట్టు కనిపిస్తుందా మా అమ్మ నీకు? నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంకంతే. అసలు నిజం తెలిసే లోపలే నేను ఏదో మేనేజ్ చేస్తా కదా. ఏంటి తెలిసే లోపం? ఎవరికోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను. నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను. ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో. యు సెల్ఫిష్. ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు. అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను. స్ట్రెయిట్గా వెళ్ళి మా అమ్మ ముందు నించుంటావు.